జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా రైతులతో సంతకాల సేకరణకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసి సేకరించిన సంతకాలను గవర్నర్ రాష్ట్రపతికి అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్రం దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు 50% పన్ను విధించే అవకాశం ఉన్నా కూడా నూతన వ్యవసాయ విధానం ద్వారా దాన్ని 17% కుదించడంతో స్థానికంగా ఉన్న రైతులు డిమాండ్ కోల్పోతున్నారని సన్నవడ్లకు 2500 మదర్ అందించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల నుండి సంతకాల సేకరణ చేసి గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినదని కేవలం అందులో లోపాలను మాత్రమే సవరించాలి కేవలం అందులో లోపాలను మాత్రమే సవరించాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 70,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మెడిపెళ్లి సత్యం, మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ, నాయకులు పిడుగు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అందులో ఆంక్ష విధించలేదు మనం అనేది ఆంక్ష పెట్టు అని చెప్పండి. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కనీసం మద్దతు ధర నిర్ణయిస్తున్నదో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. మనం ఒక అనుమానం రావద్దు, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ 1850 తక్కువ వాడితే మనం ఒక్కదాని కూడా ఉంటాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటి, బయటికెళ్ళి దిగుమతికి అనుమతించడంతో అక్కడికి వెళ్ళి వచ్చే మక్కే ఎంతుందో మొక్కదొన్న మన పంటే తుడుతుంది, 11% తుడుతుంది చెప్పంట 11.1. ఇది లెక్కకి తీసుకునే కదండి. ఇవాళ మనం ఐకేబీ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామన్న అంటే 25,000 ఎవరుంటారో 40,000 ఎకరానికి లెక్క పెట్టుకోవే, రెండేళ్ళకెళ్ళి మనం రూపాయి విత్తి భారం పడుతుంది. 5 రూపాయలు మాత్రం ఏదైతుందో రైతు భరించి 16 రూపాయలన్న అంటే 2 పాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 1 పాలు రైతు పెట్టుకుంటు. ఇవాళ ఎంత ఉంది అమలు ఛార్జ్, 25 30? నియమం ఉన్నది.